భౌతిక శాస్త్రం అంటే ఏమిటి? సో మానవుడు తన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలిస్తూ ఉంటాడు. ఈ పరిశీలనలో భాగంగా మనం చూసినట్లయితే ఆకాశంలో నక్షత్రాలు ఏ విధంగా మెరుస్తున్నాయి, ఈ ఖగోళ శాస్త్రంలో ఉండే నక్షత్రాల గురించి కానీ, అంతేకాకుండా సూర్యచంద్రుల గురించి కానీ, గ్రహాల గురించి కానీ నేర్చుకుంటూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. సో ఇందులో భాగంగా సూర్యగ్రహణం ఏ విధంగా ఏర్పడుతుంది, చంద్రగ్రహణాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి, అగ్నిపర్వతాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి, పగలు రాత్రులు ఏ విధంగా ఏర్పడుతున్నాయో పరిశీలిస్తూ ఉంటాడు. సో ఈ విధంగా పరిసరాలను పరిశీలించడం, ప్రకృతి సహజమైన సంబంధాలను కనుక్కోవడం, వాటి గురించి కారణాలు వెతుక్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మానవుడు పరిసరాలను పరిశీలించి ప్రకృతిలోని విషయాలను తెలుసుకోవడం, వాటికి గల కారణాలను తెలుసుకోవడం, అవి ఏ విధంగా ఏర్పడుతున్నాయో భౌతిక ప్రపంచానికి తెలియజెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనము ఈ విజ్ఞాన శాస్త్రం అంటే లాటిన్ భాషలో సైంటియా అంటే తెలుసుకోవడం అని అర్థం, అదేవిధంగా సంస్కృత భాషలో విజ్ఞాన అని అర్థం, అరబిక్ భాషలో ఇల్మ్ అని అర్థం. సో ఈ మూడు పదాలకు కూడా తెలుసుకోవడం అనే అర్థాన్ని ఇస్తున్నాయి. సో ఇందులో భాగంగా మానవుడు గత ఈజిప్ట్ ప్రాంతంలోని మానవ నాగరికతను, అదేవిధంగా భారతదేశ నాగరికతను, సో మెసపటోనియా చైనీస్ నాగరికత కాలం నుంచి విజ్ఞాన శాస్త్రాన్ని గమనిస్తూ ఉన్నాడు. సో ఈ విజ్ఞాన శాస్త్రం అనేది పరిసరాలతో అనుబంధమై ఉంది. అంటే మొట్టమొదటి మనము పరిసరాలను గమనిస్తూ పరిసరాల్లో జరిగే విషయాలను, కారణాలను తెలుసుకోవడము, అవి భౌతిక ప్రపంచానికి తెలియజెప్పడము, దానికైన కారణాలను వెతకడం అనేది జరుగుతూ ఉంటుంది.